गाइस मुंदुगा मी अंदरिकी नागुल चवती शुभाकांक्षलु अंडि मनंदरिकी मंचि पंडुग इष्टमैन पंडुग नागुल चवती प्रति ओक्करु कूडा पोलालकु वेल्लि नागुल चवती पूज चेसुकुंटारु कदा इंक इलागे मेमु कूडा स्टार्ट अवुतुन्नाम अन्नमाट इदि मा मदर होम नुंचि वेल्तुन्नामु इंका अक्कड पोलाल्लोकि वेल्तुन्नाम अन्नमाट अक्कड माकु प्रत्येकंगा पोट्टु उंटुंदि सो इंक मेमु अंदरं कलिपि इंक अक्कड वेसुकुंटू उंटाम अन्नमाट सो मा फ्यामिली मेंबर्स अंटे मा डाडी वाळ्ळ బ్రదర్స్ అంటే మా పెదనాన్నలు చిన్నాలు వదళ్ళు మరదళ్ళు అందరూ కలిపి ఒకే దగ్గర వేసుకుంటాం అన్నమాట ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా అలా వస్తుంది ఇంకా సో ఇంకెప్పుడు ఎవ్రీ ఇయర్ అలా చేస్తూ ఉంటాము ఇంకా చేలోకి వెళ్తున్నాం అన్నమాట పొలాల్లోకి వెళ్తున్నాము ఇంకా అక్కడ పొట్టు ఉంటుంది ఇంకా అందరూ కలిపి ఒకే దగ్గర పాలు పోసుకుంటాము సో మీకు ఈ వీడియో న్యాచురల్గా సౌండ్స్తో వదిలేస్తున్నాను మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అసలు కొంచెం అర్థం అవితే మీకు వీడియో అర్థం అవుతుంది క్లియర్గా తిన అన్నయ్య పెదనాన్న వాళ్ళ కొడుకు అన్నమాట మా అన్నయ్య అవుతాడు తర్వాత ఇంకా ఇక్కడే పొలం అన్నమాట ఇంక ఇక్కడే పొట్టు ఉండేది అన్నమాట ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే పెద్ద పొట్టు ఉండేది చేలో కొంచెం చెదిరిందంట అది ఇంకా వేరే దగ్గర పాలు పోస్తున్నారు వీళ్ళంతా మధ్యలో పెదనాన్న తర్వాత చిన్నాళ్ళు తర్వాత అన్నీలు తమ్ముళ్ళు వీళ్ళు నా పక్కన ఉన్న ముగ్గురు మరదలు ఈ సైడ్ ఉన్న వాళ్ళు అటు సైడ్ ఉన్న ఇద్దరునేమో చెల్లెళ్ళు అన్నమాట మా సిస్టర్స్ చిన్నాన్నగారు అమ్మాయిలు మరదల్లో వదిన వెనకాతలు ఉన్న ఇద్దరు వదులు అన్నమాట ఇదిగోండి టోటల్ ఫ్యామిలీ అంతా మీకు ఇవన్నీ వరసలు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మా డాడీ ఇదిగోండి మొత్తం డాడీకి ఆరుగురు అన్నదమ్ములు ఐదుగురు అక్క చెల్లెలు అన్నమాట ఫస్ట్ పెదనాన్న తర్వాత ఐదుగురు మేనత్తలు నాకు మేనత్తల తర్వాత డాడీ వాళ్ళు చిన్నాన్న వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట సో డాడీ అందరూ కూడా మా వాళ్ళు మా చిన్నాన్న వాళ్ళు అందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు సో ఇదిగోండి అందరూ కలిపి ఒకే దగ్గర పోసుకునే ఆనవాయితీ ఉందన్నమాట ఇదంతా కూడా పెదనాన్న ఎప్పుడు కూడా కబురు పంపిస్తారన్నమాట ఇలా పొట్ల పాలు వేసుకోవడానికి రమ్మనేసి ఇప్పుడు ఇంకా మా పిల్లల జనరేషన్ వచ్చినా సరే స్టిల్ దే ఆర్ టుగెదర్ వాళ్ళు ఎవరూ విడిపోలేదు ఫ్యామిలీస్ అన్నీ కలిసే ఉన్నాయి అలాగని గొడవలు రావా ఆర్గ్యులు రావా అంటే వస్తాయి గొడవలు కోపతాపాలు అన్నీ ఉంటాయి ఉన్నా సరే ఎవరు ఎవరిని వదులుకోలేదు ఆ రోజు నుంచి కూడా ఫ్యామిలీ అంతా కూడా కట్టుబడే ఉన్నారు అందరూ కలిసే ఉన్నారు ప్రతిదీ కూడా కలిసి కట్టుగా చేస్తారు ఏ పని అయినా సరే సో అదైతే ఇంకా ఉంది ఇంకా అంటే మా పిల్లలు కూడా ఇంకా థర్డ్ జనరేషన్ వస్తున్నా సరే వీళ్ళు స్టిల్ 2024లో కూడా కంటిన్యూ చేస్తున్నారనమాట కుటుంబ వ్యవస్థ ఈ రోజుల్లో చాలా తగ్గిపోతుంది కదా కానీ పెదనాన్న మాట మీద ఉంటారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇస్తారు ఇంకా కలుపుతూ పోతూ ఉంటారనమాట ఇలా నాగల చవితికి ఇలా పెద్ద పండగకి ఇలాగ పెదనాన్న ఎప్పుడు పిలుస్తూ ఉంటారు ఇంకా ఇంకా ఫస్ట్ నుంచి అలా కంటిన్యూ అవుతున్నారనమాట అలా అని ఎప్పుడు కూడా గివప్ చేసేస్తూ ఉంటారు గివప్ చేసేస్తూ ఎప్పుడప్పుడు వదిలేస్తూ మళ్ళీ కలుస్తూ ఉంటారు దానివల్ల ఎప్పుడు విడిపోలేదనమాట ఇంకా అలా కంటిన్యూ అవుతుంది రిలేషన్ ఇంకా 2024లో కూడా ఇంకా కట్టుగా ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు ఈ రోజుల్లో అసలు అన్నం తమ్ముడు లెక్క చేయడు తమ్ముడు అన్నం లెక్క చేయడు ఈ రోజులు అలాంటి రోజులు ఈ రోజులు కానీ ఇక్కడ ఇంకా మేము చూస్తున్నాం ఇంకా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగాను కదా నాకు వాల్యూస్ తెలుసు బాగా ఫ్యామిలీస్తో ఎలా కలుపుకుని వెళ్ళిపోవాలో బాగా తెలుసు తర్వాత ఎప్పుడు కూడా నేను వదిలేస్తూ ఉంటాను ఎప్పుడు ఏదో అంత పట్టుకుని లాక్కుని పైకెక్కు కూర్చొని నేను చాలా తగ్గుతాను నాన్న వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర నేను చాలా తగ్గి ఉంటాను సంబంధాలు బంధువులు బంధుత్వాలు అంటే కలుపుకుంటూ వెళ్ళిపోతాను అంతేగాని ఎవరికి దూరం అవ్వను అసలు అందుకనే కుటుంబం నుంచి పిల్లల్ని తెచ్చుకోవాలని అంటారేమో మరి అందుకేనేమో నాకు తెలియదు మేము అందుకే మేనం కూడా వెతుకుని తెచ్చుకున్నాం మేము ఫ్యామిలీస్ నుంచి కొంచెం వాల్యూస్ తెలిస్తే వాళ్ళు కలుపుకుని పోవడం అలవాటు అవుతుంది అందుకనేసి నా ఉద్దేశం అలా ఇది వీడియో అంతా న్యాచురల్ సౌండ్స్తో వదిలేస్తున్నానండి ఇంకా వాయిస్ ఇవ్వట్లేదు వాయిస్ ఇస్తే మీకు అది మిస్ అవుతారు అందుకనేసి ఇంకా వదిలేస్తాను ఇంక ఈసారి మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఏంటన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మీకు సో అందుకని కూడా న్యాచురల్గా వదిలేస్తున్నాను వాయిస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా అంత అలా చెప్పాలి హాయ్ అంతేగాని ఊరికి భయపడిపోతారు అదే అందుకనే అంటున్నాను ఈ మను అయితే ఆ వదిన వీడియో తీసుకుంటాను బాగా రెడీ అయ్యి వచ్చినట్టు దేవి వెళ్ళి చూడు దేవి వెళ్ళు ఈ పెద్దవాళ్ళు అందరికి ఫోటోలు వీడియోలు అంటే భయం పారిపోతారా కానీ ఇది నేచురల్ లైట్ లో ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు ఎలా తీస్తున్నా తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది పట్టుకున్నారా
అన్నయ్య పావనయ్య బాబది क्या चेयर चेयर था चेयर चेयर था तीसरा पतंग नीचे ఇదంతా చేస్తారా మీ పండుతున్నాయి కదరా చిన్న చూసుకున్నాడు అక్కడికి ఎడగలిపోయి హాయ్ చెప్పండి అనే మాట్లాడవా మాట్లాడేవారు మాట్లాడు హాయ్ పద్మావతి ఫ్రెండ్స్ చెప్పు చెప్పు
లేఅవుట్ వేస్తున్నారండి కదా ఇక్కడ లేఅవుట్ ఏదో వేస్తున్నారు అంటున్నారు కదా ఇదేం తోట బెండ తోట అది చెరుకులా ఉంది ఇది ఎన్ని సంవత్సరాలు చెప్పు ఎన్ని సంవత్సరాలు 30 40 ఉంటదా అదే అదే 50 సంవత్సరాలు అవుతుంది మరి బోర్ ఎప్పుడు పారుతుందా ఎప్పుడు కరెంట్42 44 53 స్లోగా చెప్తున్నాను సరే ఒకసారి మొత్తం చెప్తా చూడండి ఐదు నెంబర్స్ అని చెప్తాను చూసుకోండి 5 18 42 53 64 68 70 ఉసిరి చెట్టు ఉందన్నమాట ఉసిరి చెట్టు బిల్వవృక్షం ఉందన్నమాట ఇక్కడ పెదనాన్న వేసారు ఇంకా ఇక్కడ ఇదంతా కూడా పెదనాన్న వాళ్ళే చూసుకుంటారనమాట ఇక్కడ బోర్ కూడా ఉంది చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం చాలా చల్లగా హాయిగా ఉంటుంది అనమాట చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ అసలు ఇంకా కార్తీక మాసం వనభోజనాలు కూడా అయిపోతాయి అన్నమాట ఇంక ఇక్కడే ఎవ్రీ ఇయర్ పెదనాది పెడుతూ ఉంటారు ఇంకొకసారి అమ్మ వాళ్ళు కూడా పెడుతూ ఉంటారనమాట ఇంక ఇలాగా అవుతుంది ఇంకా భోజనాలు ఇంకా అందరికి ఇక్కడే భోజనాలు ఆర్డర్ చేస్తారనమాట భోజనాలు ఇంకా ఉడిపి నుంచి తెప్పించారు ఆర్డర్ చేస్తారు ఇంకా 30 మీల్స్ మొత్తం 30 to 35 మీల్స్ అనమాట ఇంకా అందరూ భోజనం చేసేస్తే ఇంకా పప్పు టమాటా సాంబార్ బూరి బంగాళదుంప ఫ్రై అండ్ వంకాయ గుత్తి వంకాయ కర్రీ పులిహార బూరెలు పెరుగు వచ్చిందనమాట మీల్స్కి లంచ్ కోసం ఇంకా మార్నింగ్ ఎవరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయరు కదా మరి ఇప్పుడు పుట్లో పాలేసుకుంటారు కదా మేము టీ తీసుకొచ్చాం అనమాట టీ కాఫీ పెట్టి తీసుకొచ్చాం ఇంటి దగ్గర సో ఇంకా డైరెక్ట్గా ఇంకా లంచ్ అయిపోతుంది అనమాట ఇంకా 12:30 అలా అవుతుంది ఇంక ఇప్పుడు లంచ్ చేసేస్తున్నారు ఇంకా అందరూ ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నారు కదా ఇంకా అందరూ కూడా లంచ్ అయిపోతుంది అనమాట ఇంకా రవి
అల్లడా కాకటికి వెళ్ళిపోతున్నాడు. అందరు నేను అది ఎందుకు ఏ అందరు కలిపి దాన్ని ఒక్కదాన్ని చేస్తారేటి? నేను రానట్టు మీనా, రమ్మంటావా? నన్ను రానా? మరి నేను వచ్చానంటే ముగ్గురు వేసుకోతారు. మరి అదే అంటే అదే అంటే నువ్వు వచ్చారంటే ముగ్గురు వేసిపోతారు. మరి చెప్తున్నాను పచ్చి ఆకులు నెత్తి మీద వేస్తే పెళ్ళి అవదంట. అందరూ పెళ్ళి అయిపోయినాళ్ళు కదా, ఆ పెళ్లి కాదా? పెళ్లి కట్ట చేసుకోడు. అన్ని పేర్లు పెడుతున్నాడు ఏ సంబంధం? ఇదిగోండి వీడియో, ఇదిగోండి ఇంకా అవుతున్నాయి. ఇంకా వదిన మరదల్లో వీళ్ళందరూ పాటు పట్టారు ఇక్కడ ఇంకా. సో వీడియో చాలామంది లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, కామెంట్ చేయకుండా వదిలేస్తున్నారు. చూసి అలా ఉండిపోతున్నారు. ఎవరు కూడా లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల నాకేం డబ్బులు రావండి. నేను అసలు ఒక్క రూపాయి కూడా యూట్యూబ్ నుంచి తీసుకోలేదు ఇప్పటికి వచ్చి. నేను లైక్ చేయడం వల్ల నాకు ఏవి డబ్బులు వచ్చేవు. ప్లీజ్ లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో 10 మందికి షేర్ అవుతుంది అనమాట, ఛానల్ తొందరగా సక్సెస్ అవుతుంది. సో వీళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు. ఇక్కడ పాదాలంతల గుడి ఉంటుంది, అక్కడ వినాయకుడు ఉంటాడు చెట్లో, మీకు అది చూపిస్తాను. చూపించి వీడియో ఎంజాయ్ చేస్తాను, అలాగే ఎంజాయ్ చేస్తాను. సో మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్లో తప్పకుండా తెలపండి. సో నేనైతే మీకు గుడి చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ ఈ ఊరు తల్లి అనమాట, ఈ ఊరు కులదేవత పాదాలమ్మతలు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చేరికి దగ్గరలోనే ఉంది. ఇంకా ఇదిగోండి ఇక్కడ వెలిచింది అనమాట, పాదాలు వెలిచాయంట ఇక్కడ. నాకు పూర్వం ఎప్పుడో పాదాలు పుట్టాయంట ఇక్కడ. ఇక పాదాలు ఉంటాయన్నమాట. ఇక్కడ వినాయకుడు చెట్టులో వినాయకుడు ఉంటాడనమాట. ఇంక ఇలా వినాయకుడు ఆకారం ఉంటుంది ఇక్కడ చెట్టులో. పెద్ద చెట్టు ఉంటుంది, చెట్టు కింద పాదాలు కొట్టుకొచ్చాయని అంటారు. చరిత్ర నాకు అంటే కరెక్ట్గా తెలియదు, కానీ తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను, మరొకసారి షేర్ చేస్తాను. ఇంకా తర్వాత గుడి కట్టారనమాట. గుడి కట్టి పాదాల అమ్మతాలని ఇక్కడ నిలబెట్టారనమాట. ఇక్కడ అప్పుడు పండుగల్లోని చేస్తారనమాట, అమావాస్యలకు, ఆటలకి, ఉగాదికి గరగలు అవి తీస్తారు కదా కొత్త అమావాస్య కదిని. ఇంకా ఆ టైంలో ఇక్కడ పండుగలు అవి జరిపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ చేల దగ్గర ఉంటుంది తల్లి, పాదాల అమ్మతల్లి అంటారనమాట. ఇంకా సో ఇదిగోండి ఇంకా తల్లి అయితే ఇంక ఇలా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇదిగోండి ఈమె పాదాల అమ్మతల్లి, లక్ష్మీపురం పాదాల అమ్మతల్లి అనమాట. ఇంకా ఊరు చివరు ఉంటారనమాట. సో అదండి వాళ్ళ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ బాయ్.